హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి ఎండాకాలం సెలవుల్లో పిల్లలు వెళ్ళడానికి ఎంతో ఇష్టం చూపించే వండ్రెల్లా గురించి అన్నమాట. వండ్రెల్లా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, అసలు వండ్రెల్లా ఎట్లా వెళ్ళాలి, టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి, మనం తీసుకోవాలి లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి, డ్రెస్సింగ్ ఎట్లా, ఫుడ్ ఎట్లా, ఒక రోజు మొత్తం ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు ఏందనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నా అన్నమాట. ఫస్ట్ అయితే వండ్రెల్లా హైదరాబాద్లో ఉంది. మనం హైదరాబాద్కి 11 వరకే చేరుకోవాలన్నమాట. వండ్రెల్లా 11కి స్టార్ట్ అవుతుంది. అంతలోపే మనం ఫుడ్ అదంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఫుడ్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంటుంది అన్నమాట. మనం అయితే అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి, నార్మల్ రైడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అసలు అవి ఏమేమి టైంలో ఉంటాయి ఏందనేది టికెట్ల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు టికెట్ల రేట్లు నార్మల్ డేస్లో ఒకలాగా ఉంటాయి, సాటర్డే సండే ఒకలాగా ఉంటాయి అన్నమాట. మనం నార్మల్ డేస్లో వెళ్ళడమే బెటరు. సాటర్డే సండే చాలా రష్ ఉంటుంది, మళ్ళీ లైన్ కట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ టికెట్ రేట్లు ఉన్నాయి. పెద్దవాళ్ళకి నార్మల్ టికెట్కి 1399, చిన్నపిల్లలకి నార్మల్ టికెట్కి 1119 రూపాయలు అన్నమాట. అయితే నార్మల్ అంటే కొంచెం లైన్ కట్టాలి, ఫాస్ట్ ట్రాక్ అయితే ఫాస్ట్గా వెళ్ళచ్చు అన్నమాట. ఆ ఫాస్ట్ ట్రాక్ టికెట్ రేట్లు చూద్దాం. పెద్దవాళ్ళకి 2798, అదే ఫాస్ట్ ట్రాక్ టికెట్. చిన్నపిల్లలకి 2238. మాకైతే అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు అన్నమాట, నార్మల్ టికెటే బెటర్ అనిపించింది, మనకు బడ్జెట్లో అయిపోతుంది. ఇంకా వండర్లా టైమింగ్స్ వచ్చేసి 11 గంటల నుంచి 7 గంటల వరకు. వాటర్ రైడ్స్ టైమింగ్ వచ్చేసి 12 గంటలకు స్టార్ట్ అవుతాయి అన్నమాట. వాటర్ రైడ్స్ 6 గంటలకి ఫినిష్ అవుతాయి. ఇగో ఫుడ్, మనం వెళ్ళగానే మనకు అక్కడ హోటల్ ఉంటుంది, ఫుడ్ అయితే చాలా బాగుంది, కొంచెం రేట్లో ఎక్కువ అనిపించింది. దోశకి 70 తీసుకున్నారన్నమాట. మనం తీసుకెళ్లిన లగేజ్ పెట్టుకోవడానికి అక్కడ లాకర్లు అవైలబుల్లో ఉంటాయి. మనం 100 రూపీస్ ఇస్తే మనకు ఒక స్మార్ట్ వాచ్ అనేది ఇస్తారు. మనం వెళ్ళేటప్పుడు స్మార్ట్ వాచ్ వాళ్ళకి ఇస్తే మన 100 రూపీస్ మనకు తిరిగిస్తారు. మనకు స్టార్టింగ్లోనే స్కై వీల్ కనబడుతుంది. ఈ స్కై వీల్ ఎక్కడానికైతే అస్సలు భయపడకండి, చాలా మెల్లగా తిరుగుతుంది. మన బయట జైంట్ వీల్ లాగా అయితే కానే కాదనమాట. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు అక్కడ మ్యాప్ కనబడుతుంది, వండర్లా మ్యాప్. అది చూసుకొని మనం అన్ని రైడ్స్ అనేవి ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఫోటో అయితే తీసి పెట్టుకోండి. ప్రతి రైడ్కి ఒక నెంబర్ ఉందన్నమాట, మనం ఏ రైడ్ చేసినాము ఇంకా ఏ రైడ్ మిగిలింది అనేది కూడా ఆ మ్యాప్లో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి రోలర్ కాస్టర్, ఇది చూడండి ఎంత అసలు ఎంత పెద్దగా ఉందో, మస్తు భయపడతారు అసలు. ఎందుకంటే వామిటింగ్స్ అయితే అనమాట, మస్తు మస్తు ఫాస్ట్గా తిరుగుతుంది అది. అసలు అంటే రైడ్స్ ఏవి భయపడని వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆ రైడ్ అయితే చేయండి అనమాట. చాలా రకాల రైడ్స్ ఉంటాయి ఇక్కడ, కార్ రైడ్స్ అని చెప్పేసి, ఇంకా ఇట్లా ఉయ్యాలు ఊపే రైడ్స్, ఇంకా మనకు అక్కడ బోట్స్ ఉంటాయి అనమాట. మనం ఎటు వెళ్ళాలి ఏందనేది, టాయిలెట్స్, చేంజింగ్ రూమ్స్, చాలా అంటే చాలా స్పెషాలిటీ ఉంటుంది అనమాట. మనం ఒక్కసారి ఎంట్రీ అయిన తర్వాత దేనికైనా ఫ్రీయే, మళ్ళీ దాని దగ్గర డబ్బులు కట్టాలి, దీని దగ్గర డబ్బులు కట్టాలి అనేది ఏమి ఉండదు అనమాట. మనం ప్రతి రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే చిన్నపిల్లల రైడ్స్ దగ్గరికి వచ్చినాము. 10 సంవత్సరాల లోపు పిల్లలు అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట. తర్వాత అమీబా కూడా చాలా అంటే అసలు అది అయితే ఒకటే దగ్గర కూర్చొని ఫాస్ట్గా తిరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ట్రైన్ అనమాట. ఇదైతే చీకట్లో ఒక గుహలో ఉంది, పాము పుట్టలో మనం ట్రైన్ తిరిగినట్టు, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇదైతే మోస్ట్ అడ్వెంచర్ రైడ్ అనమాట, వండర్లాలో ఉన్న డేంజరస్ రైడ్. ఇంకా మా ఆయన చెప్తాను అనమాట, ఇక కక్కుడే బయటకు వచ్చిన తర్వాత కక్కుడే అని చెప్పేసి. తర్వాత చిన్నపిల్లల ట్రైన్ అండి, ఇదైతే చాలా అంటే చాలా బాగుంది, పిల్లలు మస్తు ఇష్టపడతారు. ఖచ్చితంగా ఎక్కియండి అనమాట పిల్లల్ని. చిన్నపిల్లలైనా ఒక 6-7 సంవత్సరాల వరకు కూడా కూర్చోవచ్చు, ఎందుకంటే మిల్కిని కూడా కూర్చోబెట్టారు అనమాట. తర్వాత వచ్చేసి ఇంటర్స్టెల్లార్. మేమైతే ఇది ఎట్లుంటుంది, లోపల పోయి ఏం చూసుడు అని అనుకున్నాం, కాకపోతే చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆకాశంలో మనం మొత్తం ఆకాశంలో ఉన్న ఫీల్ ఉంటుంది అనమాట. చీరలన్నీ కదులుతాయి, చాలా బాగుంది, అస్సలు మిస్ కావద్దు. బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఐస్ క్రీమ్ అట్లా తింటా ఉన్నాము. వీటికైతే మనం పే చేయాలన్నమాట. అంటే ఫాస్ట్ ట్రాక్ టికెట్ వాళ్ళకి ఏదో ఫుడ్ పెడతారట, మేము నార్మల్ టికెట్ తీసుకున్నాం కాబట్టి దాని గురించి మాకు ఎక్కువ తెలియదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే స్కై వీల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇదైతే 11 అంతస్తుల మీద ఉంటుంది. లిఫ్ట్లో మనం వెళ్ళొచ్చు, ఎక్కాలననే టెన్షన్ ఏమి ఉండదు అనమాట. లిఫ్ట్లోనే ఎక్కొచ్చు. మనం దీని మీద నుంచి వండర్లా పూర్తిగా కంప్లీట్గా చూడవచ్చు అనమాట. మనం ఏవైతే అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయో అవన్నీ తొందరగా ఫినిష్ చేసుకుంటే వాటర్ రైడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. మనం చూడాల్సినవన్నీ ఫాస్ట్గా చూస్తూ, అంటే ఎక్కడ ఆగకుండా, టైం వేస్ట్ చేయకుండా మనం వెళ్తూ ఉండాలి అనమాట. అప్పుడు అన్ని రైడ్స్ అనేవి ఫినిష్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఏదైనా మిస్ అయినా యోగి ఇట్లా పైనకి వచ్చిన తర్వాత ఆ రైడ్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి అనమాట. మనం దబ్బున ఏదైనా అటు దారి తెలవక వెళ్ళకపోయినా పైనకు పోతే అన్నీ కనబడుతూ ఉంటాయి అనమాట మనకి, మనం ఏదైనా మిస్ అయితే. ఇక్కడైతే అడ్వెంచర్ రైడ్స్ అయితే స్పెషల్ అండి, భయపడైతే ఆగకండి. అంటే హైట్స్ ఊగడం అదంతా హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళైతే ఖచ్చితంగా అడ్వెంచర్ రైడ్స్ అయితే ఖచ్చితంగా ప్రయత్నించండి అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా నార్మల్ రైడ్స్ అన్నీ ఫినిష్ చేసినామని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే కొనుక్కోవడానికి వచ్చినాం అనమాట. ఇవి డ్రెస్సెస్ బయట కూడా అమ్ముతారు, లోపల కూడా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్
ప్రైజెస్ ఉన్నాయన్నమాట. వాటర్ రైడ్స్ చేయాలంటే ఖచ్చితంగా మనకి అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది అనమాట. ఆ డ్రెస్ కోడ్లు ఉన్న వాళ్ళే వాటర్ రైడ్స్ అనేవి చేయొచ్చు. ఇంకా మేమైతే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము, చాలా రీజనబుల్ ఉంది. అస్సలు డ్రెస్ గురించి పెట్టాలి అని అయితే ఏం ఆలోచించడానికి లేదనమాట. అయితే కొన్ని కొన్ని మిగిలిపోయినాయి పిల్లల రైడ్స్, అవి కూడా చేపిస్తూ ఉన్నామన్నమాట. చిన్న పిల్లలకంటే బెస్ట్ అనమాట, వాళ్ళు ఆ రోజును మొత్తం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చిన్న చిన్న రైడ్స్, మంకీ జంప్ అని, చిన్న జాయింట్ వీల్ అని, పిల్లలకి ఏం హార్మ్ లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ రైడ్స్ అని. కప్స్ ఆసరు, ఇంకా వెరైటీ వెరైటీ అన్నీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. తర్వాత ఇంకా టైం వేస్ట్ చేయకుండా మేమైతే వాటర్ రైడ్స్కి వచ్చేసినాము. ఇక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్లో జారుడు బల్లలు ఉన్నాయన్నమాట. మామూలు జారుడు బల్ల ఉంటేనే చాలా ఎంజాయ్ చేస్తాము, ఇంకా వాటర్లో జారుడు బల్ల నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చాలా సేపు అక్కడ ఆడుకోవచ్చు. ఇంకా ఎండాకాలమే కాబట్టి వాటర్లో ఎంతసేపు ఆడినా ఏం కాదు, అసలు ఎంత ఒక గంట రెండు గంటలు కూడా మనం వాటర్లోనే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడైతే ఒక డ్రమ్ ఉందన్నమాట, ఆ డ్రమ్ము నిండిన తర్వాత మన మీద వస్తుంది. అక్కడ నెక్స్ట్ లెవెల్ అసలు మనం చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేవ్ పూల్ ఉంటుంది అనమాట. ఇవైతే వేవ్స్ వస్తూ ఉంటాయి, మన బీచ్లలో వస్తుంటాయి కదా వేవ్స్, అట్లా అంత లోతు ఉండదు అనమాట. పిల్లల్ని అయితే కొంచెం దూరాన కూర్చోబెట్టచ్చు, మనం లోపలికి వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత వాటర్లోకి వెళ్ళొద్దు అట్లా అనుకునే ఏం లేదనమాట, లోతు తక్కువగానే ఉంది, మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత చికెన్, గ్రిల్లెడ్ చికెన్ అమ్ముతూ ఉన్నారు, ఇవి కూడా మనం ప్రైజ్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇదైతే లేజీ రివర్, చాలా బాగుంది. ఒకవేళ మనం నార్మల్ టికెట్ తీసుకుంటాం కదా, కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చినా మీరేం నర్వస్ కాకండి, ఆ వెయిట్ చేసేటప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి. వెయిట్ చేసేయండి సరే అన్ని రైడ్లు చేయొచ్చు ఒక డేలో, మనం నార్మల్ టికెట్ తీసుకొని కూడా అన్ని రైడ్స్ చేయొచ్చు అనమాట. ఈ లేజీ రివర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. వాటర్ భయపడే వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట, ఆ బెలూన్లో కూర్చోబెట్టి అదే తిప్పుకొని వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది పెద్ద జారుడు బల్లలాగా ఉంది. మేమైతే చాలా భయపడ్డాము, మా ఆయన అయితే చేస్తానని అన్నాడు, తర్వాత మా పాప కూడా వేసింది అనమాట. అన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటున్నాయి అనమాట. మనం భయపడి వెనుక అడుగు అసలు వేయనేవద్దు. అన్ని రైడ్స్ మనం అక్కడికి వెళ్ళినందుకు, అంత టికెట్ డబ్బులు పెట్టి అక్కడికి వెళ్ళినందుకు, మనం ప్రతి రైడ్ ధైర్యం చేసి ఎక్కితేనే మనం హ్యాపీగా మనం ఈ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా వాటర్ రైడ్స్ అయితే చాలా అండి, చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా ఎంజాయ్ చేస్తాము. ప్రతి రైడ్ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ఇది వచ్చేసి ఫ్యామిలీ రైడ్ అనమాట, నలుగురు కూర్చోవాలి. వాళ్ళు చెప్పినట్టుగా మనం సెక్యూరిటీగా పట్టుకుంటే చాలు, మనం హ్యాపీగా అదే జారుడు బల్లతో కిందికి వచ్చేస్తామన్నమాట. అదే జారుడు బల్ల వల్ల మనం పడిపోతామో అని భయపడాల్సిన అవసరం లేదు, గ్రిప్ ఉంటుంది అనమాట. ఇక్కడ ట్రైన్ రైడ్, ట్రైన్ వాటర్లో నుంచి వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఆ రైడ్ అవైలబుల్ లేదనమాట, ట్రైన్కి ఏదో ఇబ్బంది ఉంటే వర్క్ నడుస్తూ ఉంది అనమాట. తర్వాత చిక్కు షో మనకి స్పెట్స్ ఇస్తారనమాట, అక్కడ స్క్రీన్ మీద ఒక 3-4 నిమిషాలు ఈ షో అనేది ఉంటుంది. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు అన్ని ఫోన్లు టీవీలలో అన్ని చూస్తూ ఉన్నారు, పిల్లలకైతే నచ్చుతుంది అనమాట. ఇంకా 7 అయిపోయింది, మేమైతే బయటికి వచ్చేసినామన్నమాట. ఇక తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి అక్కడికి పోయిన తర్వాత మాకు వెరైటీ వెరైటీ ఫుడ్ అంతా కనబడ్డది అనమాట, అదంతా తింటా ఉన్నామన్నమాట. ఎప్పుడో ఒకసారి కదా ఇక హైదరాబాద్ ఫుడ్ అట్లా ఎంజాయ్ చేసినాము. ఆ తర్వాత 7 అయిపోయింది అనమాట, అప్పటికే ఇంకా అందరు ఎల్లుడే కావచ్చు అని అనుకున్నాము. కాకపోతే ఇక్కడ చూడండి, అందరికీ ఎంజాయ్మెంట్ ఉండడానికి మొత్తం డీజేలు, సౌండ్లు, బాక్సెస్ ఇచ్చేసి డాన్సర్స్ కూడా ఉండి డాన్సులు చేపిస్తా, పబ్బులలో డాన్స్ చేసినట్టుగానే మొత్తం లైటింగ్స్, ఫోకస్, డాన్సర్లు డాన్సులు అట్లా చేస్తూ ఉన్నారు. మేమైతే రోజంతా తిరిగి అలసిపోయినాం అనమాట. ఇక్కడ మసాజ్ కనబడ్డది, అందులో కూర్చుంటే మొత్తం బాడీ అంతా మసాజ్ చేస్తుంది అనమాట. 100 రూపాయలు తీసుకున్నారనమాట. ఇది పూర్తిగా వండర్లా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు నార్మల్ టికెటే తీసుకొని వెళ్ళండి, బడ్జెట్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంత అండి వీడియో. ఈ ఎండాకాలం సెలవుల్లో వీలైతే వండర్లా తప్పకుండా ప్లాన్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.